చెరుకూరి రామోజీరావు గారు. ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు ఉండాలంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మన కృష్ణా జిల్లా పెదపారుపూడి ఆయన స్వగ్రామం, అక్కడ ఉన్నాం. ఆ గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దీనిపైన స్థానికులు ఏమంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ గ్రామ సర్పంచ్ ఉన్నారు, ఆమె ఏమంటారో రామోజీరావు గారి మరణం పట్ల ఏమంటారో తెలుసుకునే ప్రయత్నించాం. రామోజీరావు గారి మరణ వార్త విని జీర్ణించుకోలేకపోతున్నామండి. ఈ ఊరికి ఆ విడిదీరని బంధం ఉంది. ఎందుకంటే ఈ ఊరు సొంత ఊరు అయ్యండి, పుట్టి పెరిగిన ఊరిలో మేము ఉండి ఈ కార్యక్రమాలు ఆయన ద్వారా చేయించుకోవటం, మా ఊరిని అభివృద్ధి చేయించుకోవటం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఆయన మరణ వార్తను మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో రోడ్లు, సీజీ రోడ్లు వేశారు, వీధి లైట్లు, మంచినీటి సమస్యలు, పాఠశాల భవనాలు, రైతు భరోసా కేంద్రం, పశువుల హాస్పిటల్ ఇవన్నీ నిర్మించారు. ఆయన ఒక అభివృద్ధి చెప్పలేనిదండి. ఆయన ఒక మహావ్యక్తి, గిన్నీస్ వరల్డ్ రికార్డులోనే మంచి స్థానానికి సంబంధించిన మహానుభావుడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. సార్, మీరు చెప్పండి, ప్రధానంగా ఈ రామోజీరావు గారికి ఈ గ్రామానికి ఎలాంటి అనుబంధం ఉంది, అలాగే ఆయన ఈ గ్రామం నుంచి ఒక దేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగారు, దానిపైన మీరు ఏమంటారు? రామోజీరావు గారు మరణ వార్త ఉదయం చూసిన దగ్గర నుండి పెదపారుపూడి గ్రామం విషాద ఛాయల్లో మునిగిపోయింది. ఆయన సేవలు మర్చిపోలేనివి. 64లో ఆయన ఈ గ్రామం నుండి వెళ్ళిపోయి ఈనాడు స్థాపించి 60 ఏళ్ళకి, అంటే 2015 55 ఏళ్ళకి మా గ్రామంలో రామోజీ ఫౌండేషన్ అని పెట్టి సుమారు 20 కోట్లు ఖర్చు పెట్టి చేసి పద్మవిభూషణ్, 2017లో ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి దేశమే సత్కరించింది. అట్లాంటి వ్యక్తి ఈరోజు జరుగుతూ చాలా బాధాకరమైన విషయం, దిగ్భ్రాంతికరం. సార్ చెప్పండి, రామోజీరావు గారు మరణ వార్త విన్న తర్వాత ఈ గ్రామం ఎలాంటి విశాల ఛాయలు అనుకున్నారు? రామోజీరావు గారి మరణం ఈ ఊరికి తీరని లోటు. పెదపాపిడి ముద్దుబిడ్డ రామోజీరావు గారు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. ఈ ఊరు చాలా కార్యక్రమాలు చేశారు. హై స్కూల్ బిల్డింగ్, సొసైటీ బిల్డింగ్లు, పాలకేతనం ప్రయారీ గోల్డ్ కాడి నుంచి డ్రైనేజీలు, వాటర్ ప్లాంట్ అన్నీ చేశారు. గ్రామానికి తీరని లోటు రామోజీరావు గారి మరణం వార్త. రామోజీరావు గారికి మరణం తీరని పెదపాపిడి గ్రామానికి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మేడం చెప్పండి, రామోజీరావు గారు మరణించారు ఉదయం, ఆ వార్త విన్న వెంటనే ఈ గ్రామంలో ఎలాంటి విషాద చాయలు? జీర్ణించుకోలేకపోతున్నామండి. ఆయన చాలా మంచి వ్యక్తి, మహోన్నత వ్యక్తి. ఆ గ్రామంలో మేము జన్మించడం మా అదృష్టం అనుకుంటున్నాం. ఆయన లేని లోటు. ఆయన ఈ గ్రామానికి ఎలాంటి సేవలు అందించారు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇతరులండి? దత్తత తీసుకున్న సీసీ రోడ్లు, స్కూల్ భవనాలు, పంచాయతీ పాలకేంద్రాలు, మళ్ళీ పాఠశాల భవనాలు, సహకార భవనం, శ్మశానాలు, ఇవన్నీ అభివృద్ధి చేశాను చెప్పి మంచినీటి. ఇది రామోజీరావు గారు గ్రామంలో ఉన్న పరిస్థితి. ఏదైతే ఆయన మరణ వార్త ఉందో ఆ మరణ వార్తను జీర్ణించుకోలేమని చెప్పి గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామ అభివృద్ధి కోసం అనేక సేవా కార్యక్రమాలు, అనేక నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి చెబుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వావర్ స్టూడియో కెమెరామెన్ ఎమర్సన్తో కనకారావు, ఈటీవీ న్యూస్ విజయవాడ. పెద్ద